ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్నారు. ఉత్సాహంగా ఉద్రేకంగా ఉద్రేకంగా మా హీరో గెలుస్తాడా అని బెట్లు కట్టుకుని మరీ చూస్తున్నారు. బెట్టింగ్ కూడా జోరుగా కొనసాగుతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శివాజీ మీ టీవీ స్క్రీన్స్ మీద మమ్మల్ని వదిలి మా వైపు పరిగెట్టుకుంటూ వస్తూ ఇంగ్లండ్ వైపు నుంచి అంపైర్ గారు శ్రీ బంత్ని జూనియర్ ఎన్టీఆర్ కి శక్తివంతమైన చాట్ అది. ఎవరు కొడితే బంతి గింగిరాత్రి బౌండరీ లేని దాటుతుందో అతనే జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా కొట్టాడు షాట్. మరి అక్కడ ఉన్న ప్లేయర్స్ ఇద్దరు కూడా బంతి వారి కంటే వేగంగా మీరు మరోసారి రీప్లేలో చూడొచ్చు. ఇద్దరు ప్లేయర్స్ కి కూడా ఈ రీప్లేలో మనం చూడొచ్చు బౌండరీని ఆయన కొట్టిన షాట్. ఇద్దరు ప్లేయర్స్ కూడా ఆ వేగాన్ని అందుకోలేక బంతిని ఫీల్ చేయపోయారు. స్ట్రైట్ గా బంతి లాంగ్ ఆఫ్ బౌండరీ దాటి బయటికి పోవడంతో 4 పరుగులు లభించాయి జూనియర్ ఎన్టీఆర్ కి. శివాజీ వేసిన పట్టుదల బంతిని బౌండరీగా మలిచిన జూనియర్ ఎన్టీఆర్ చాలా అగ్రెసివ్ మూడ్ లో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఇప్పటికి 2 బౌండరీలు సాధించాడు ఆయన. ఒకటి బంతిని థర్డ్ మ్యాన్ రీజన్ కట్ చేయడం ద్వారా, రెండో బంతిని బ్యాక్ ఫుట్ పంచ్ చేయడం ద్వారా, శక్తివంతమైన పంచ్ చేయడం ద్వారా లాంగ్ ఆఫ్ బౌండరీ లైన్ లోకి పంపించడం జరిగింది. తర్వాత బంతిని కూడా ఆయన తిరిగి లాక్ చేసే ప్రయత్నంలో పంచి ఆయన్ని కంప్లీట్ గా బీట్ చేసి వికెట్ కీపర్ గ్లౌజ్ లోకి సురక్షితంగా చేరుకోవడంతో అవుట్ అయ్యే ప్రమాదం కలగలేదు. జూనియర్ ఎన్టీఆర్ కి బంతి ఎక్కడా కూడా ఆయనకి టచ్ అవ్వకుండా వికెట్ కీపర్ దగ్గరికి వెళ్ళడంతో అవుట్ అయ్యే ప్రమాదం తప్పించుకుని మళ్ళీ ఈ రీప్లేలో మనం చూడొచ్చు ఎలా బంతి ఆయన బీట్ చేసిందో. ఇది వైల్డ్ స్వైప్ అని మనం చెప్పొచ్చు, బ్లైండ్ షాట్ అది. బంతి అవుట్ సైడ్ ఆఫ్ చేసి పడితే ఆయన బంతిని మిడ్ వికెట్ లో కొట్టే ప్రయత్నం చేశారు. మరొకసారి శివాజీ సిటీ ఎండ్ వైపు నుంచి ఎంపైర్ సురేష్ బాబును దాటి రైట్ ఆర్మ్ ఓవర్ ది సిక్స్ గా చాలా చిన్న రన్అప్తో మా వైపు మా కామెంటరీ బాక్స్ వైపు పరిగెట్టుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఉన్నారు. మంచి ఫీల్డ్ సెట్ చేశారు, చాలా డిఫెన్సివ్ ఫీల్డ్ అది. తర్వాత ఆయన కట్ చేశారు థర్డ్ మ్యాన్ రీజన్ వైపు, చాలా చురుగా ఒక ముందు లభించింది జూనియర్ ఎన్టీఆర్కి. ఈ పరుగుతో జూనియర్ ఎన్టీఆర్ నాన్ సేకింగ్ ఎండ్ వైపు వెళ్ళడం జరిగింది. జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత పరుగుల సంఖ్య డబుల్ ఫిగర్ దాటి వెళ్ళింది. 14 పరుగులతో 2 బౌండరీలు సాయంతో 14 పరుగులతో జూనియర్ ఎన్టీఆర్ నాన్ స్టైకింగ్ ఎండ్లను, స్ట్రైకింగ్ ఎండ్లో శశాంక్ ఒక బౌండరీ సాయంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు. చాలా బాధ్యతాయుతంగా దాదాపు 30-35 పరుగులు భాగస్వామ్యంతో 6 వికెట్కి ఈ ఇద్దరు కూడా బాలయ్య లయన్స్ కి జరిగిన గాయాన్ని మాంచి తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడంలో సఫలీకృతులయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యి గంట పైగా జరగడంతో ఇక్కడున్న సూర్యరశ్మితో పిచ్ మీద ఉన్న తేమ కొద్దిగా ఎండిపోయి పిచ్చి గట్టిపడడంతో ఇప్పుడిప్పుడే బంతి మీదకి బ్యాట్ మీదకి బంతి వేస్తోంది. క్లీన్ బౌల్ గా అవుట్ అయ్యారు శశాంక్. చాలా చక్కటి బౌల్ బౌల్ చేశారు శివాజీ. ఆ బంతిని ఆడే ప్రయత్నంలో మనం మరొకసారి చూడొచ్చు ఎలా బాగా బౌల్ అయ్యారు శశాంక్. చాలా నిరాశగా కనబడుతున్నారు అవుట్ అయిన శశాంక్. ముందుకెళ్లి బంతిని కొట్టే ప్రయత్నంలో బంతి ఆయన కంప్లీట్ గా బీట్ చేసి బ్యాట్ కి ప్యాట్ కి మధ్యలో ఖాళీ స్థలంలోంచి బౌల్ అవడం జరిగింది శశాంక్. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం డ్యామేజ్ నుంచి ప్యాచ్ వర్క్ చేస్తున్నారు ఇద్దరు కూడా. 6 వికెట్ కోల్పోయింది ప్రస్తుతం. తర్వాత బ్యాట్స్మెన్ వచ్చేలాగా మనం మైదానంలో మరొక ఎంట్రీ చూద్దాం. ఒలింపిక్ ట్రోఫీలో చాలా ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఇప్పుడు చాలా స్పీడ్ అవుతుంది, ఫోన్ కూడా పడుతున్నాయి. సో మరి మన శివాజీ రాజా గారు ఉన్నారు, శివాజీ రాజా గారితో అడుగుతాం సార్, ఫోర్స్ పడుతున్నాయి మెల్లగా స్పీడ్ అవుతుంది గేమ్, ఎలా అనిపిస్తుంది మీకు, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా? ఎన్ని ఫోర్స్ పడినా కూడా నాది లక్కీ హ్యాండ్. ఇంత ముందు అంత బచ్చి గట్టింటాడు మేమే విన్నాయి, అలాగే 2 సార్లు చిరంజీవి గట్టాడు అప్పుడు కూడా మేమే విన్నాయి. మొబైల్ ఒకసారి మన చెన్నై వాళ్ళు షార్జాలు అది కూడా మేమే, ఇది కూడా మేమే వింటాం. సో మరి మీద లక్కీ లెగ్ అనమాట యాక్చువల్గా. ఓకే, కాలేజెస్ లో క్రికెట్ అంతా ఆడేవారు కదా, ఇప్పుడు అందరు స్టార్స్ తో కలిసి ఆడుతున్నారు, ఎలా అనిపిస్తుంది ఇలా ఇలా ఆడటం? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాలేజీ డేస్ లో ఎప్పుడు కాలేజీకి వెళ్ళదు, గ్రౌండ్ లో ఉండేవాడు మ్యాక్సిమం. ఓకే, అండ్ ఇప్పుడు ఈ టీమ్, మీ టీమ్ లో బ్యాటింగ్ గా బౌలింగ్ ఏది కాన్ఫిడెంట్ గా ఉన్నారు, ఏది ఇప్పుడంటే ఫీలింగ్ చేస్తున్నారు? మా టీమ్ లో మొత్తం అందరూ ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు బాగాను, అది కాకుండా ఈ 10 డేస్ నుంచి బాగా ప్రాక్టీస్ లో ఉన్నారు అంతా డే అండ్ నైట్. కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి, నో డౌట్. 95% మాదే కప్పు. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంజాయ్ ద షో. ఇప్పుడే శివాజీ రాజా ఎంట్రీ మనం చూసాం, తర్వాత ప్రారంభమవుతుంది. అలీ గారి సోదరుడు ఆయన మొత్తం స్కోర్ 40 పరుగులు, దాదాపు 40 పరుగులు చేరుకుంది. ఖయ్యం అలీ గారి సోదరుడు వచ్చిన ఫస్ట్ బంతిని ఆయన సుశాంత్ వచ్చారు బ్యాటింగ్ కి. యాక్చువల్ గా ఖయ్యం రావాల్సి ఉంది కానీ సుశాంత్ వచ్చారు బ్యాటింగ్ కి. జూనియర్ ఎన్టీఆర్ కి సరైన జోడీగా సుశాంత్
రావడం జరిగింది. మన తిరిగి అదేవిధంగా బంతి సార్ ఫీల్డర్ సకాలంలో బంతి పెంచడంతో కేవలం మంది లభించింది. చూడొచ్చు తీరంగా మళ్ళీ పంచడం జరిగింది. ఫీల్డర్ దగ్గరికి వెళ్ళడంతో ఒక పరుగుతో సంతృప్తి చెందారు జూనియర్ ఎన్టీఆర్. ఆయన వ్యక్తిగత పరుగుల సంఖ్య 15 పరుగులు చేరుకుంది. జట్టు మొత్తం స్కోర్ 6 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేరుకుంది.